హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎవోబీ ఫుడ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక కప్ బాస్మతి రైస్ని నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్న ఈ పాత్ర బాగా వేడయ్యాక దీనిలో నేను ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ రెండు స్పూన్ల ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను లేదు అంటే మీరు ఒట్టి నెయ్యి ఊరికి నెయ్యి కూడా తీసుకోవచ్చు నూనె లేకుండా ఇప్పుడు ఇవి బాగా వేడయ్యాక మనం దీనిలో బిర్యానీ మసాలా ఫ్రై చేసుకుందాం దానికోసం ముందుగా నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు వేసుకున్నాక అనాస పువ్వు తర్వాత మిరియాలు జాజికాయ జాజికాయ మొత్తం వేసుకోలేదు ఒక చిన్న ముక్క వేసుకున్నాను బిర్యానీ పువ్వు లవంగీలు ఒక నాలుగు యాలకులు ఒక రెండు చెక్క రెండు ముక్కలు వేసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంచు ఉంటుంది అంటే దాల్చిన చెక్క దాని తర్వాత జాపత్రి ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాక ఉల్లిపాయలు ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవనిద్దాం అప్పుడు ఉల్లిపాయల్లో అంతా పోతుంది ఉల్లిపాయలు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మనం దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాం అప్పుడు దాన్ని పచ్చివాసన అంతా పోతుంది పచ్చివాసన అంతా పోయాక ఇప్పుడు మనం దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కొత్తిమీర పచ్చి బఠానీ వేసుకోవాలి వీటితో పాటు మనం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ దీనిలో నేను దుంపలు కూడా వేసుకుంటున్నాను బంగాళదుంపలు ఇవి ముందుగా కట్ చేశాను కాబట్టి నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను నల్లగా అవ్వకుండా ఉంటాయని దాని తర్వాత మస్రూమ్ అదేనండి మన పుట్టగొడుగు ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవనిద్దాం ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దీనిలో కాస్త కారపొడి వేసుకుందాం కారపొడి ఎందుకంటే పచ్చిమిర్చికి ఘాటు సరిపోదు అనుకుంటే స్పైసీనెస్ సరిపోదు అనుకుంటే మీరు కారం వేసుకోవచ్చు అదే మీకు పచ్చిమిర్చిలో ఘాటు సరిపోతుంది అంటే అవసరం లేదు ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం దాంతోపాటు సాల్ట్ వేసుకుంటున్నాను అది కూరగాయలకి ఇంకా మనం వేసుకున్న రైస్కి సరిపడేటట్టు చూసుకోవాలి లేదు అంటే మీ రుచికి సరిపడేటట్టు వేసుకోండి సాల్ట్ ఇప్పుడు అది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం బాస్మతి రైస్ వేసుకున్నాక ఒక్కసారి కలుపు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కప్ బాస్మతి రైస్కి రెండు కప్పుల నీళ్ళు తీసుకున్నాను అవి కూడా ముందుగా వేడి చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన రెసిపీ అనేది కాస్త తొందరగా అయిపోతుంది అని ఇప్పుడు నేను దీనిలో రెండు కప్పుల వేడి నీళ్ళు వేసుకుంటున్నాను ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పుల వేడి నీళ్ళు చల్లటి నీళ్ళు కూడా మీరు వేసుకోవచ్చు కాకపోతే కుక్ అవ్వటానికి కాస్త టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో నేను కాస్త గరం మసాలా వేస్తున్నాను అయితే మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ట్వంటీ మినిట్స్లో మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ బిర్యానీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది